యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాల నగరం గ్రామం ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు పచ్చని పంట పొలాలతో నిండి ఉన్న గ్రామం. ఈ గ్రామంలో లేని ఆలయం అంటూ లేదు. ఎటు చూసినా ఆలయాలు దర్శనమిస్తాయి. సకల దేవతలు ఇంద్రపాల నగరంలో కొలువై ఉన్నారు. ఈ ఇంద్రపాల నగరానికి ఘనమైన చరిత్ర ఉంది. క్రీస్తు శకం 4వ శతాబ్దంలో విష్ణు కుండినిలు రాజధానిగా చేసుకుని పరిపాలించారు. వీరి చరిత్రకు సంబంధించిన పురాతన శాసనాలు ఇక్కడ లభ్యమయ్యాయి. ఇంద్రపురి గ్రామం క్రమేపీ ఇంద్రపాల నగరంగా ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా ఈ గ్రామంలో 1500 ఎకరాల విస్తరించిన పెద్ద చెరువు ఈ గ్రామాన్ని సస్యశ్యామలం చేస్తుంది. ఈ చెరువు ఎప్పుడూ నీటితో కలకలలాడుతుంది. హిందూ పురాణం ప్రకారం మొత్తం విశ్వంలో 33 కోట్ల దేవుళ్లున్నారు. వారిలో ఎక్కువ మంది పూజించేది ఆరాధించేది ఆ కైలాసనాథుడినే. అయితే భారతదేశంలో ఎక్కడ చూసినా శివుని మందిరాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. వాటిలో పూర్వ చారిత్రాత్మక ఆలయాలు దర్శించుకుంటే మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ గ్రామంలో గల ఆలయాలలో పురాతన ఆలయం శివాలయం. ఈ ఆలయం 40 స్తంభాలతో నిర్మించారు. ఈ ఆలయం ముందు 2 అంతస్తులు గల కళ్యాణ మండపం గలదు. ఈ శివాలయం క్రీస్తు శకం 388 నుండి 624 మధ్యలో నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయానికి దక్షిణాన భాగంలో పెద్ద చెరువుతో పాటు ఉత్తరాన పెద్ద గుట్టతో పాటు మూసీ నది ఉంది. దూరంగా పొలాలు చుట్టూ చెరువు. ఆధ్యాత్మికతతో పాటు శతాబ్దాల చరిత్ర ఈ ఆలయం సొంతం. భక్తులు కోరిన కోర్కెలు ఆ శివయ్య తప్పకుండా తీరుస్తాడని గ్రామస్తులు నమ్ముతూ ఉంటారు. ఆ నమ్మకంతో గ్రామస్తులు ప్రతి సంవత్సరం శివరాత్రికి ఘనంగా పూజలు జాతర నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయం ముందు అగ్నిగుండాలు ఏర్పాటు చేసి ప్రజలు నిప్పులపై నడుస్తారు. అనంతరం దేవునికి కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు. ఈ జాతరకు ప్రతి సంవత్సరం ఆడపడుచులను ఇళ్లకు పిలుచుకుని ఘనంగా పండగ నిర్వహిస్తారు. ఈ జాతరలో పాల్గొంటే వర్షాలు పడి పంటలు పండి సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా బతుకుతామని వారి నమ్మకం. చుట్టుపక్క గ్రామాలకు ఎంత కరువు వచ్చినా ఇక్కడి చెరువు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎండిపోలేదని గ్రామస్తులు చెబుతూ ఉంటారు.